హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాని టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, చూసారు కదా పన్నీర్ చిక్కుళ్ళు, సారీ ఓకే అవి చూపిస్తున్నాను. కాకరకాయలు, కాకరకాయల్లో మనం పొట్టి కాకరకాయలు అంటే కొంచెం చిన్నవి ఆల్రెడీ కోసేసాము, సో ఇప్పుడు కొంచెం పెద్దవి కోస్తాము. ఇవి కొంచెం పెద్దవి అన్నమాట, వేరే చెట్టు, రెండు చెట్లు ఉన్నాయి చూసారు కదా. నేను పెట్టిన వీడియోస్ కాకరకాయలకి ఈ కాకరకాయలకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా పొడవు ఉంటాయి. అంటే ఇవి ఇంకొంచెం పొడవు కూడా అవుతాయి అన్నమాట, మూడు కాకరకాయలతో మనకు దాలింపు అయిపోద్ది, అంత పొడవు అవుతాయి. సో నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి, ఎందుకంటే నా అప్డేట్స్ మొత్తం మీకు వస్తుంటాయి అన్నమాట. ప్రస్తుతానికైతే ఒక 4 వచ్చాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో చూసి కోద్దాం, వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఇది చిన్నది ఉంది. ఇవి వచ్చి అలసందులు, ఎంత కోస్తుంటే అంత వస్తూనే ఉన్నాయండి, అంటే మనం కోసే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఇంకోటి వాటిలో కొంచెం ఎండిపోయిన గింజలు ఏమైనా ఉంటే మళ్ళీ వేసేస్తే ఇవి అయిపోయేలోపు అవి వచ్చేస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. ఇవి నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి, ఈ ప్లాంట్స్ మాత్రం అసలు ఏమీ లేకుండా, అంటే వీటికి జస్ట్ చీమలు మాత్రం వస్తాయి. వాటి కోసం మీరు కేరింగ్ తీసుకుంటే చాలు, మిగతా అన్నీ ఏం అవసరం లేదు. చాలా బాగా చాలా పొడవు వస్తున్నాయి ఇవి. ఈ పందిరి చుక్కుళ్ళు చెట్టు అన్నమాట, ఇవి కూడా అంతే, నేను ఎప్పుడో వేసింది వస్తూనే ఉన్నాయి. కానీ వీటిని గింజలు కూడా మళ్ళీ వేసాను, అంటే ఇవి పోయేలోపు అవి కూడా వస్తుంటాయి అన్నమాట. ఆ విధంగా పెంచుకోండి మీరు కూడా. చూసారు కదా ఇక్కడ కూడా ఉన్నాయి, 2 వచ్చున్నాయి ఆల్మోస్ట్. ఈ చెట్టు కూడా అయిపోవచ్చింది, సో ఈ చెట్టు గింజలు మళ్ళీ వేయాలి నేను. వేసిన తర్వాత మళ్ళీ పెరుగుతాయి, ఆల్రెడీ వేసినా చిన్న చిన్నవి కింద మీరు చూడొచ్చు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఈ చెట్టు కాయలు, కోసేద్దాం. మొత్తం కోసేసి మనం నెక్స్ట్ వీడియోలో వీటితోనే నేను క్యారెట్ యాడ్ చేసి ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఎలా చేసుకోవాలో అది కూడా చూడండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ప్రస్తుతానికైతే కోసేసాను, ఒకటి వచ్చింది, 2 ఎన్నో చూడండి మీరే, 3 4 5 6 ఈ విధంగానే ఉన్నాయి. కానీ మీరు ఒకటి గమనించారో లేదో, మన చుట్టూ కాకరకాయలు కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మొత్తానికి 7-8 కాకరకాయలు వచ్చాయి, చిన్నది ఒకటి. బీనీస్ కాదు ఇది అలసందులు. ఈ బీనీస్ లాగే ఉన్నాయి, అలసందుల్లాగే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు తాలింపు పెట్టుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వీటన్నింటిని కట్ చేసి రేపు నేను మీకోసం ఫ్రైడ్ రైస్ చేస్తాను, మీరు చూడొచ్చు కావాలండి వీడియోలో. ఇది కొంచెం ఎండిపోయింది, ఆ గింజలను నేను చుట్టుగా వేసేస్తాను. ఇవ్వండి అవి, ఇవైతే కొంచెం తక్కువే వచ్చాయి, ఎక్కువ ఏం రాలేదు. ఇంకా పూత చాలా మిగిలిపోయింది, అక్కడే ఉంది అది ఇంకా పూత. అవి కూడా మీకు చూపిస్తాను పూత ఎంత మిగిలిండేది అనేది. బట్ అన్నిటి కాయలు వస్తాయి అన్నమాట, సో మీరు అందరూ పెంచుకోండి, ఇంట్లో చాలా సింపుల్గా వచ్చేస్తాయి నిజంగా. మీరు పెంచుకోవడానికి ఇబ్బంది పడతారేమో చెట్లు, వీటి గురించి కేరింగ్ అవేం అసలు అవసరం లేదు, అంత కేరింగ్. చూసారు కదా మన ఇంట్లో చిన్న చెట్లకే ఇన్ని వచ్చాయి, అంటే ఒక రోజుకి సరిపోతాయి మనకు చాలు. ఇదిగోండి పూత చూపిస్తాను కదా, ఇంకా చాలా పూత మిగిలిపోయింది. వీటన్నిటి కాయలు వస్తాయి, పందిరి చుక్కులు పూత అన్నమాట, ఇవంతా అవే, ఇవన్నీ అవేనండి. సో నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నా అప్డేట్స్ మొత్తం మీకు వస్తుంటాయి అన్నమాట. కాకరకాయ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.